మనతో పాటు మహేష్ ఉన్నారు మహేష్ గారు విద్యార్థి సంఘం నాయకుడిగా మీరు ఏం చెప్తారు అంటే ఈ ఇన్సిడెంట్స్ ఎక్కడ ఆగట్లేదు కంటిన్యూషన్గా జరుగుతూనే ఉన్నాయి ఎప్పుడు ఆగుతాయి ఇట్లా ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉండాలా పిల్లలు దీనికి స్టాప్ ఏం లేదా అంటే ప్రధానంగా ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు ప్రభుత్వం స్పందించాలండి ప్రభుత్వం అధికారులు స్పందించాలి మొన్న పిరిజాదిగూడలో రమాదేవి అనే స్టూడెంట్ చనిపోయింది మళ్ళీ వెంటనే ఈరోజు సాత్విక్ చనిపోయిండు అంటే దీనికి అంతూ అదుపు లేకుండా ఈరోజు చేస్తున్న పరిస్థితి అంటే దీనికి ప్రధానంగా వీళ్ళు చేసే అడ్వర్టైజ్మెంట్స్ ఎట్లా ఉన్నాయంటే ఇంకా ఆ కాలేజీలో చదువుకోకపోతే ఇంటర్మీడియట్ అసలు మేము అసలు చదివే కాదు అన్నట్టు వాళ్ళు ప్రచారం చేస్తున్నారు కాబట్టి మేమేం మేమేం చేసి మేమేం చెప్తున్నామంటే అంటే ఈ మొత్తం ఆత్మహత్యల పరంపర మీద ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు కానీ లేకపోతే ప్రభుత్వం కానీ స్పందించి వీటి మీద విచారణ జరిపించాలి విచారణ జరిపి ఎక్కడ మనం ఎక్కడ సిస్టమ్ అనేది ఫెయిల్ అవుతుందో అక్కడ దాన్ని కట్టడి చేసే తప్ప ఈ ఆత్మహత్యల పరంపర ఆగదు ఇంకోవైపుగా ఇంకోవైపు వీళ్ళు నిబంధనలకు విరుద్ధంగా ఎగ్జామ్స్ పెట్టడం ప్రభుత్వ విద్యార్థుల మీద మానసికమైన హింసను కొనసాగించడం శారీరకమైన హింసను కొనసాగించడం ఈరోజు శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థలు మొత్తం జైలను తల్పిస్తూ ఉన్నాయి నరక కూపాలుగా మారిపోతా ఉన్న పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం ఈ కేసీఆర్ అధికారంలోకి వస్తే మేము శ్రీ చైతన్య విద్యా సంస్థలని మొత్తం కూడా తన్ని తరుముతాం అని చెప్పేసి మాట్లాడిండు ఆంధ్ర పెట్టుబడిదారులే అని చెప్పి ఈ ఈరోజు ఎక్కడ అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఈరోజు గతంలో కన్నా ఎక్కువ విద్యా సంస్థలకి ఈరోజు అనుమతి ఇచ్చిండు గతంలో ఒక వెయ్యి ఉంటే ఈరోజు డబల్ అయిన పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఉంది ఈరోజు అత్యంత ఘోరంగా ఈరోజు జిల్లాలో కూడా శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థలు మొత్తం కూడా విస్తరిస్తున్న పరిస్థితి ఉంది అంటే ఈ విస్తరణ ఇట్లాగే కొనసాగితే విద్యార్థుల్ని మొత్తం కూడా ఆత్మహత్యలకు పురుగోల్పోయే అవకాశం ఉంటుంది ఈరోజు శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థలు మొత్తం కూడా విద్యార్థుల్ని ఆత్మహత్యలు చేసే ఫ్యాక్టరీలుగా మారిపోయాయి కాబట్టి ఈ దాన్ని ఆపాల్సిన బాధ్యత కేసీఆర్ మీద ఉంది ఈ ప్రభుత్వం మీద ఉంది అదేవిధంగా విద్యార్థులకి ఒక స్నేహపూర్వక స్నేహపూర్వకమైన వాతావరణంలో వాళ్ళకి విద్యను అందించాలి తప్ప వాళ్ళ మీద శారీరకంగా మానసికంగా హింసకు గురి చేస్తూ విద్యా బోధన జరగొద్దని చెప్పేసి మేము పీడిఎస్ విద్యా సంఘం కోరుతా ఉన్నాం టెన్త్ పాస్ అయిన తర్వాత వెంటనే ఇంటర్ ఉంటుంది సార్ అంటే స్కూల్ నుంచి కాలేజ్కి వస్తూ ఉంటారు పిల్లల మైండ్ సెట్ డిఫరెంట్గా ఉంటుంది అడ్జస్ట్ కానికే టైం పడుతుంది కౌన్సిలర్ డెఫినెట్లీ ఉండాలి ప్రతి కాలేజ్లో అసలు ఆ వ్యవస్థ ఉందా కౌన్సిలర్లు ఎవరన్నా కనిపిస్తున్నారా కాలేజెస్లో అంటే కౌన్సిలర్లు పెట్టుకునే స్థితి కూడా ఎందుకండి అసలు ఆ కౌన్సిలర్ పెట్టుకునే స్థితి కూడా అట్లా పెట్టుకునే స్థితి ఉండొద్దు అసలుకి అంటే అంత స్నేహపూర్వకంగా వాతావరణం అంత డెమోక్రటిక్గా ఆ క్యాంపస్లో ఉండే వాతావరణం ఉండాలి కానీ కౌన్సిలర్ని పెట్టుకోవడమే ఒక దుస్థితి ఏంటంటే కౌన్సిలర్ని కూడా మనం డిమాండ్ చేసే స్థితికి మనం ఈరోజు వచ్చింది విద్య అంటే వాడు మంచిగా స్నేహపూర్వకంగా పక్క విద్యార్థులు ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన విద్య కానీ అట్లా కాకుండా మొత్తం ఒక కౌన్సిలర్ని కౌన్సిలర్స్ని పెట్టుకొని పెట్టుకునే స్థితి వచ్చిందనంటే ఈరోజు అనివార్యంగా మనం కూడా డిమాండ్ చేసిన పరిస్థితులకు నెట్టవేయబడుతున్నాం అంటే వాళ్ళ పెట్టే మానసికమైన హింసకి శారీరకమైన హింసకి వాళ్ళ ఆ వైపుగా పురుగొల పోకుండా మళ్ళీ ఇంకొక పద్ధతిని తీసుకొచ్చే వైపుగా మనం డిమాండ్ చేయాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంది కాబట్టి మనం భవిష్యత్తులో కూడా ఇంకా డిమాండ్ చేయాల్సిన అవసరం వస్తుందేమో ఇంకా అంటే ఈ కౌన్సిలింగ్ శక్తిని కూడా పెంచాల్సి పెంచాలి అని చెప్పేసి వస్తుందేమో కాబట్టి వీళ్ళు పెట్టే టార్చర్కి వీళ్ళు పెట్టే మానసికమైన శారీరకమైన హింసకి వాళ్ళ ఆ వైపు కూడా చర్యలు తీసుకోవాలి ఆ వైపు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కానీ ఆ వైపు కూడా తీసుకోకుండా వీళ్ళు మార్కులు ర్యాంకులు వాళ్ళు డబ్బులు ప్రధానంగా ధన ధనార్జనే ధ్యేయంగా ఈరోజు శ్రీచైతన్య విద్యా సంస్థలు నడుస్తూ ఉన్నాయి వీరి ధనదాహం వల్ల ఈరోజు నిండు ప్రాణం బలైందని చెప్పేసి మేము పీడిఎస్ విద్యా సంఘంగా భావిస్తూ ఉన్నాం ఒక ఒకటే అండి ఈరోజు అబ్బాయి సూసైడ్కి లోన్ అవుతే కనీసం వాళ్ళని హాస్పిటల్ కూడా తీసబోరా వీళ్ళకి అసలు మానవత్వం అనేది ఉందా అంటే డబ్బులే వీళ్ళకి ప్రధానమా మనసు లేదు మనిషి ప్రాణం అనేది ప్రధానం కాదా అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా వీళ్ళ పద్ధతి మార్చుకోవాలి ఎప్పుడైనా పిలే పిలి అయినా రూమ్లేసి కొడుతుంది పులిలాగా పడుతుంది ఇప్పటికే చాలామంది వీళ్ళ మీద వీళ్ళ చేస్తున్న చర్యల మీద వీళ్ళు చేస్తున్నటువంటి డెమో వీళ్ళ అన్డెమోక్రటిక్ విధానం మీద చాలామంది తిరగబడుతూ ఉన్నారు భవిష్యత్తులో పెద్ద ఎత్తున విద్యార్థి ఉద్యమాలు కూడా దీనికి వ్యతిరేకంగా వచ్చే వచ్చే సూచనలు కనపడతా ఉన్నాయి కాబట్టి మేము విద్యార్థులుగా విద్యార్థి సంఘాలుగా మీ విద్యా తల్లిదండ్రులు కూడా ఒకటే అప్పీల్ చేస్తూ ఉన్నాం శ్రీచైతన్య నారాయణ విద్యా సంస్థల్లో మీ విద్యార్థిని జాయిన్ చేసి అని చెప్పేసి మేము మేము పిలుపునిస్తూ ఉన్నాం ప్రభుత్వం స్పందించాలి మొత్తం ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నటువంటి ఇట్లాంటి అన అన్డెమోక్రటిక్ విధానాన్ని మొత్తం కూడా తీసేసి డెమోక్రటిక్ పద్ధతిలో ఇంటర్మీడియట్ విద్య విద్య అనేది నడిస్తే మంచిగా ఉంటుంది ఇంటర్మీడియట్ విద్య అనేది ఒక సర్వసాధారణమైన విద్య దాన్ని ఎవరైనా ఎట్లయినా చదువుకోవచ్చు అంటే ప్రభుత్వం ఇంకోవైపు ప్రభుత్వ విద్యా సంస్థలు మొత్తం కూడా నిర్వీర్యం చేస్తూ ఉంది లక్షలాది రూపాయలు వెచ్చిస్తే కానీ ఈరోజు ఇంటర్మీడియట్ విద్య చదువుకునే పరిస్థితి లేదు కాబట్టి అటు అటువైపుగా కాకుండా ప్రభుత్వమే అందించే విధంగా చర్యలు తీసుకుంటే మంచిది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం అనేది పన్నెండు వందల మంది విద్యార్థుల బలిదానాల మీద ఏర్పడింది ఇక్కడ ఈ రాష్ట్రంలో విద్యా సంస్థలు ప్రధానంగా బలంగా తయారు కావాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ వైపుగా చర్యలు తీసుకుంటే మంచిది లేకపోతే సాత్విక్ లాంటి వాళ్ళు రమాదేవి లాంటి వాళ్ళు ఇంకో మరికొంతమంది ఆత్మహత్య చేసుకునే ప్రమాదం ఉంది ఈ చర్యను అరికట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం Thank <laughs> you.